हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल अम्मार के व्लॉग्स मन वीडियोस ने फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते चैनल नी लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी अलागे पक्कन उन्न बेल आइकन क्लिक चेयंडी। యాక్చువల్లీ ఈరోజు మంగళవారం అనమాట, అంటే నేను సోమవారం నైటే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను, అంటే గిన్నెలు అలాగే గ్యాస్ స్టవ్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను, ఇల్లులు అవి తడబట్ట మండే నైటే చేసేసుకుంటాను అనమాట, అంటే మంగళవారం మా ఇంట్లో పూజ చేసుకుంటాము। సో ఆ రోజు పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకోవాలంటే పూజ చేసేసరికి 1 టైం అయిపోతుంది, సో అందుకే ముందు రోజు నైటే అన్నీ చేసేసుకుంటాను। ఇంకా ఆ రోజు లేచి జస్ట్ ఇల్లులు అవి ప్రసాదం వండేసి పూజ స్టార్ట్ చేసేస్తానన్నమాట। సో నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసి వచ్చేసాను, ఇప్పుడైతే ప్రసాదం రెడీ చేయడానికి నేను ఎప్పుడూ దీంట్లోనే చేస్తాను అన్నమాట, అంటే ఇది వరకు ఇత్తడిది ఉండేది, ఆ తర్వాత అది కొంచెం పోయింది అని చెప్పేసి ఆపేశాను। నేనైతే ప్రసాదం చేసేదానికి పసుపు రాసి బొట్టులు అవి పెడతాను అన్నమాట। నేనైతే ఈరోజు పరమాన్నం చేస్తున్నాను, అంటే పరమాన్నం క్షీరాన్నం అంటారు కదా, సో అది చేస్తున్నాను। అంటే ప్రతి మంగళవారం ఇదే కాదు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను అన్నమాట, అంటే మ్యాక్సిమం ఎక్కువ అయితే పరమాన్నమే చేస్తాను। నేనైతే ఈరోజు 5కి లేచాను కానీ మా బుడతడు లేచి ఆడాడు అన్నమాట, ఇప్పుడు వాడు లేచేస్తే నాకు ఏ పని అవ్వదు, సో అందుకనేసి వాడిని మళ్ళీ పడుకోబెట్టడానికి నాకు 1 టైం పట్టింది। ఇంకా నేనైతే ఈ ప్రసాదం ఉడికేలోపు నేను దేవుడి దగ్గర గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట, దేవుడి దగ్గర సామాన్లు। యాక్చువల్గా అయితే నేను ఫెస్టివల్స్కి వాటికి నేను చింతపండు అవి యూజ్ చేస్తాను, కానీ మేమైతే ఇంట్లో డైలీ పూజ చేసుకుంటాము, అంటే 1 నుంచి పూజ చేయట్లేదు అండ్ ఉమెన్స్ ప్రాబ్లం వల్ల, సో అందుకనేసి నేను పితాంబరి యూజ్ చేస్తున్నాను, అంటే ఇన్స్టెంట్గా తెలిపి వస్తాయి అని చెప్పేసి డైలీ పూజ చేసుకుంటాము ఇంట్లో। కానీ డైలీ అయితే ప్రసాదం అవి వండమన్నమాట, చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ పెట్టేస్తాము। నాకు ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం, నాకు ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి ప్రసాదం కూడా దగ్గరికి అయితే అయిపోయింది। మనం ఫస్ట్ రైస్ వేసుకుని తర్వాత బెల్లం వేసుకోవాలి, లేకుంటే ఫస్టే బెల్లం వేసేస్తే రైస్ అనేది ఉడకదు అన్నమాట। సో మనం ఎప్పుడు బెల్లం వేసుకున్నా సరే స్వీట్ ఐటమ్స్లో కొంచెం పంచదార అయితే వేసుకోవాలి, అప్పుడే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా అయితే అవుతుంది। నాకైతే ప్రసాదం రెడీ అయిపోయింది, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను। ఈలోపు మా బుడతడు కూడా లేచేశాడు, వాడైతే దేవుడి దగ్గర చిన్న సౌండ్ వినిపించినా సరే లేచేస్తాడనమాట, ఆల్రెడీ తను మా బుడతడు వాళ్ళ డాడీ రెడీ అయిపోయి కూడా వచ్చేశారు। నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట, అంగుండి చూడండి మా బుడతడు వచ్చాడు, డైలీ అంతే కరెక్ట్గా పూజ టైంకి అయితే వచ్చేస్తాడు, అల్లరి అయితే చేయడు కానీ బాగానే కూర్చుని చూస్తాడనమాట। మా పైన ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళది కూడా గంట సౌండ్ వినిపించంగానే వాడే మెట్లెక్కేసి పైకి వెళ్ళిపోతాడు। ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, మా దేవుణ్ణి చూపిస్తాను చూడండి। సో మేము ఎవ్రీ మంగళవారం ఇలాగే చేసుకుంటాం అన్నమాట, అంటే మేము మంగళవారం వారం చేస్తారు అంటారు కదా, సో అలాగా ఒక పూటే భోజనం చేస్తాము, నైట్ అయితే టిఫిన్ చేస్తాం అన్నమాట, ఇంకా ఆ రోజు ఎన్వి ఇంట్లో కూడా కుక్ చేయము అసలు। నేనైతే డైలీ చిప్స్ లాంటివి దేవుడి దగ్గర నార్మల్ ఇత్తడి ప్లేట్స్లో పెట్టేస్తాను, కానీ ప్రసాదాలు అయితే ఇలాంటి బౌల్స్లో వేస్తాం అన్నమాట। మా ఇంట్లో విగ్రహాలు ఉంటాయి, సర్పాలు అవన్నీ, సో అందుకనేసి మేము ప్రతిరోజు పూజ చేస్తాము। ఇంకా ప్రసాదం ఉంటుంది కదా అది తినేస్తాము, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ఏమి ప్రిపేర్ చేసుకోం అన్నమాట। ఇంకా లంచ్కి అయితే నేను వచ్చేసి ఈరోజు పప్పు టమాటో చేస్తున్నాను, ఇంకా మంగళవారం ఏ ఖచ్చితంగా పప్పు పడాల్సిందే ఇంట్లో, మా ఇంట్లో ఒక్క మంగళవారం తప్ప మిగిలిన ఏ రోజైనా సరే ఎన్వి తింటాము, మంగళవారం అయితే అసలు 600 సరే ఎన్విని టచ్ చేసేదే లేదు అసలు। నేనైతే టమాటో పప్పులో కూడా చింతపండు గుజ్జు వేస్తాను, అంటే చాలామంది నార్మల్గా పెట్టేస్తారు కానీ మాకు అది లేకపోతే పప్పు పప్పులా ఉండదు అన్నమాట। టైం అయితే ఆల్మోస్ట్ 11 అయిపోయింది, ఇంకా తాలింపుది నేను ఇంకేం చూపించలేదు, ఇంకలాగా రైస్ పెట్టుకుని తినేసాం అన్నమాట। ఇంకా పప్పులోకి ఆల్రెడీ కొత్త ఆవకాయ పచ్చడి ఉంది, ఇంకా వడియాలు వేసుకుని తినేసాము, ఇంకా మళ్ళీ వేరే ఫ్రైలు అలాంటివి ఉండేది ఇద్దరం కదా, పైగా ఒక పూటే తింటాము, నైట్కి మళ్ళీ పాడైపోతుంది మిగిలితే అనేసి మా వాడికైతే ఫస్ట్ టైం మ్యాంగో ఇంట్రడ్యూస్ చేసామన్నమాట, వాడు అసలు తింటాడో లేదో అని చెప్పేసి అనుకున్నాను,
చికెన్ చాలా ఇష్టంగా తిన్నాడు. అంటే వాడికి ఆల్మోస్ట్ 1 ఇయర్ వచ్చేసింది కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ పెట్టేస్తున్నాను, అదని ఇదని ఏం లేదు. కానీ ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఇష్టంగానే తింటాడు. నాకైతే నచ్చదు, కానీ వాడు బాగానే తిన్నాడు. అంటే వాడికి బాగా అలవాటు చేశాను అన్నమాట ఫ్రూట్స్. ఇంకా మిక్చర్లు అలాంటి ఇలాంటివి కాకుండా ఏం చేయలేదు. ఎప్పుడైనా నేను స్నాక్స్ అలాంటివి తింటే, కురుకురేలు అలాంటివి తింటే అలాంటివి బాగా తింటాడు. ఇంకా వాడైతే పెరిగేసుకుని తింటా అన్నాడు. వాడు నిన్న కర్రీ చేసుకున్నాడు అన్నమాట, సో అందుకనేసి పెరిగేసి పెట్టాను వాడికి. అన్నం తినేసాక కాసేపు పడుకున్నాడు, ఇంకొండి లేచేసాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:35 అవుతుంది. ఆ లేచినప్పటికి పక్కనే ఉండాలన్నమాట. లేచాడు కదా అని చెప్పేసి పుచ్చకాయ కోసేసి ఇస్తున్నాను వాడికి. దానంతటా నార్మల్ చెక్క పళ్ళంగా ఇస్తే స్పూన్ వేసుకుని తింటాడు, కానీ మొత్తం వేసేసేస్తాడనమాట. సో అందుకే అలా పీసెస్ కింద కట్ చేస్తే అప్పుడు ఒకటి ఒకటి తీసుకుని తింటాడు. మా వాడికి అయితే పుచ్చకాయ ఉంటే ఇంక అసలు ఏం అక్కర్లేదు అనమాట. ఆ తర్వాత పుచ్చకాయ తినేసాక బయటకు అయితే వెళ్ళాము. రెడీ అయ్యి 6:00 మూవీకి వెళ్ళాము. రామబాణం గోపీచంద్ మూవీ వచ్చింది కదా. మూవీ అయిపోయాక ఇంక అలా బయటకు వచ్చాము మా వాడికి బ్యాగ్ తీసుకుందాము అనేసి. అంటే ఎప్పుడైనా గమని బండి మీద అవి కూర్చున్నప్పుడు మా హస్బెండ్ ఒక్కరే తీసుకెళ్ళడానికి అవుతుంది కదా, సో అలాగా తీసుకుందామని వచ్చాం. కానీ కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ చెప్పారు, ఇంకా అందుకనేసి తీసుకోలేదు. ఇక్కడ మేము బ్యాగ్స్ అవి చూసుకుంటుంటే మా బుడతడు సైలెంట్గా కూర్చీ ఎక్కి కూర్చున్నాడు. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది, 9:30 అయిపోతుంది. ఇంకా మాకు ఇక్కడ పిండి బయట అమ్ముతారనమాట, సో ఇంక ఈరోజు ఎలాగో టిఫినే కదా అనేసి పిండి బయట తీసుకున్నాము. చట్నీ అయితే ఇంట్లోనే చేశాను. చట్నీ ఎక్కువ, ఇడ్లీ తక్కువలా కనిపిస్తుంది కదా, నాకు అలా తినడం అంటే బాగా ఇష్టం. మా బుడతడికి కూడా ఇడ్లీ తినిపించేశాను. తర్వాత వాళ్ళ డాడీ అయితే పడుకోబెడుతున్నారు. నేను ఈ లోపల సింక్ దగ్గర అవి గిన్నెలు అవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే యాక్చువల్గా అయితే 4:05 ఆ టైంకే క్లీన్ చేసేస్తాను. ఇంకా బయటకు వెళ్ళాము కదా, అవన్నీ ఉండిపోయినవి, నేను అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళ డాడీ అయితే కాళ్ళు మీద వేసుకుని పడుకోబెడుతున్నారనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా డే అయితే ఇలా గడిచిందనమాట. అంటే మరి గిన్నెలు తోముకున్నాను, బట్టలు ఉతుక్కున్నాము, ఇలాంటివి కూడా పెడితే బాగోదు కదా, సో అందుకనేసి పెట్టట్లేదు. అంటే ఏవి అయితే చూపించవచ్చో అవి మాత్రమే చూపించానమాట. అయినా మేము ఈరోజు బట్టలు కూడా ఉతకము, ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా. సో ఈరోజు మా వ్లాగ్ అయితే ఇలా అయిపోయింది, మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.